పుష్ప 2 ప్రెస్ మీట్. 3 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ప 2 చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం మొదటి భాగం పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. బాలీవుడ్ని షేక్ చేసేలా హీరో అల్లు అర్జున్ ఈ ఒక్క పాన్ ఇండియన్ సినిమాతో స్టార్ హీరో అయ్యారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించేలా తన సత్తా చూపారు. పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ను అమాంతంగా పెంచుకున్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్. తన నుంచి రాబోయే తదుపరి చిత్రం పుష్ప 2 కోసం చాలా టైం తీసుకుని దర్శకుడు సుకుమార్తో కలిసి రెండో భాగాన్ని వరల్డ్ వైడ్లో దుమ్ము లేపాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 1000 కోట్ల సినిమా బిజినెస్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా సినిమా డిస్ట్రిబ్యూటర్లతో మీడియా ప్రముఖులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ పుష్ప 2 ఎప్పుడు విడుదలైతే అప్పుడే సినిమా అభిమానులకు పండగ అని, ఈ చిత్రాన్ని మన దగ్గర డిసెంబర్ 6కు బదులుగా ఒకరోజు ముందు అంటే 5న విడుదల చేస్తున్నాం, మరి యుఎస్లో డిసెంబర్ 4న ప్రీమియర్లు వేయనున్నారని, బుధవారం నుంచి షోలు మొదలైతే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో ముందుగా విడుదల చేస్తున్నామన్నారు. ఈ సినిమాలో హీరో యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమని, క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగానే ఆయా సన్నివేశాలని గ్రాండ్గా చూపించామని అంటూ తెలిపారు. ఇక దీంట్లోని జాతర సీక్వెన్స్ పూనకాలు తెప్పించేలా ఉంటుందని, దాన్ని దాదాపు 35 రోజులు షూట్ చేశామని, ఆ ఎపిసోడ్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారని, ముఖానికి రంగు వేసుకుని చీరకట్టులోనే రోజంతా సెట్లో అలా కూర్చునేవాడని, ఆయన పడిన కష్టానికైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని పేర్కొన్నారు. సినిమా ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ, సినిమా నాణ్యతను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరణ కాస్త ఆలస్యమైనా అవుట్పుట్ ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. దీంట్లోని ప్రత్యేక గీతం కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్తో చేయించేందుకు ఆలోచిస్తున్నామని, ఐటమ్ సాంగ్ ఎప్పుడు చేస్తారన్నది 2 రోజుల్లో ప్రకటిస్తామంటూ, ఈ పాట చిత్రీకరణను నవంబర్లో ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. పుష్ప ముగింపులో పార్ట్3కి సంబంధించిన లీడ్ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చైనీస్, జపనీస్, రష్యన్ తదితర విదేశీ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం ఓ ప్రత్యేక వెర్షన్ సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసుకున్నదని వార్తలు రావడంతో ఈ ప్రశ్నకు జవాబుగా, ఇప్పటి వరకు నాన్ థియేటర్ రైట్స్ 420 కోట్లకు బిజినెస్ జరిగిందన్నారు. థియేటర్ మిగతా రైట్స్తో కలుపుకుని ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగిందన్నారు. సినిమా కలెక్షన్స్ మాత్రం 1000 కోట్ల రేంజ్లో ఉందన్నారు. మొదటి 1-2 రోజుల్లో పాత రికార్డ్స్ చెరిపేసేలా పుష్ప కలెక్షన్స్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాయని వివరించారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో నిర్మాత రవిశంకర్, మైత్రి శశి, లక్ష్మీకాంత్ రెడ్డి, ముఖేష్ మోహన, అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు.